ఎప్పుడైతే నీవు దేహాన్ని అనుకుంటావో ప్రపంచం ఉంటుందని అట్లుగాక నువ్వు ఆత్మవే అనుకున్నప్పుడు ఉండేదెల్లా ఆత్మేనని భగవాన్ సూచించారు భగవాన్ వాస్తవానికి అవిద్య అంటూ ఏమీ ఉండదని అది మన అజ్ఞానమే తప్ప మరేమీ కాదని అది కూడా ఆత్మ గురించి మరుపే అజ్ఞానమని భగవాన్ సూచించారు అసలు ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండడమే అని ఆత్మగా ఉనికి అని అనగా నీ ఉనికి అని భగవాన్ చెప్పేవారు ఆత్మని అందరూ వేరే విధంగా భావించుకున్నట చేత జ్ఞానాన్ని పోగొట్టుకొని అవిద్యలో చిక్కుకుంటారు ఎప్పుడు నీ గురించి చెప్పుకుంటూ ఆలోచిస్తూ ఉంటావని కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేని ఎవరో తెలియదంటావని భగవాన్ చెప్పేవారు కావున ఆత్మ అంటే నువ్వేనని భగవాన్ సూచించారు ఒక భక్తుడు కనిపించే చెట్లు చేమలు కొండలు విషయంలో గురించి మరేమిటని ప్రశ్నింపగా భగవాన్ దానికి జవాబుగా ఆత్మకి పిండంగా ఉండవని నిజానికి నువ్వు వాటిని చూస్తున్నాను అనుకుంటున్నావు కానీ ఆ భావము నుంచే లేస్తుందని అది ఎక్కడి నుంచి లేస్తుందో కనుక్కోమని అప్పుడిక ఆలోచనలు రాక ఆత్మే మిగులుతుందన్నారు ఉదాహరణకు సినిమా తెర మీద కాంతి పడుతుంది దాని మీద నీడలు నడుస్తున్నట్లు చూసేవారికి కనిపిస్తుంది ఆ నాటకంలోని ప్రేక్షలను ప్రేక్షకులను కూడా తెర మీద నాటకమాడే వారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబడేది తెర మీద ఉంటాయి దీనిని నీకు వర్తించుకో నువ్వు తెరవి ఆత్మ అహంకారాన్ని సృష్టించింది అహంకారాన్ని గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శింపబడతాయి కావున నువ్వు చెప్పిన చెట్లు చేమలు వీటిలోనివే ఇవన్నీ ఆత్మ తప్ప వేరేవి కావని నువ్వు ఆత్మని చూస్తే అన్నీ చోట మరియు ఎప్పుడు అదేనని తెలుస్తుంది ఆత్మకి తప్ప వేరేదానికి ఉనికి లేదు